మీద పనిచేసి అండ ఉత్పత్తికి తోడ్పడతాయి. తిరిగి అండం నుండి విడుదలయ్యే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్లు ఏంటంటే తిరిగి వెనక్కి వెళ్ళి హైపోథాలమస్ పిట్యూటరీ మీద పనిచేస్తాయి. మొత్తం ఇది ఒక చక్రంలాగా, స్త్రీ యొక్క పునరుత్పత్తి వయసు మొత్తంలో ఇది ఇలా చక్రంలాగా నడుస్తూనే ఉంటుందన్నమాట. చక్ర భ్రమణంలాగా తిరుగుతూనే ఉంటుంది. అంటే ఈ అండోత్పత్తి అనేది అందరి స్త్రీలలో ఒకేలా ఉంటుందండి? ఇప్పుడు ఈ అండాల నిల్వ అనే దాన్ని బట్టి ఉంటుంది అండోత్పత్తి అనేది. మామూలుగా పునరుత్పత్తి వయసులో మెనార్కీ నుండి మెనోపాస్ వయసు వరకు జరగాలి. అయితే మొట్టమొదట కొన్ని దాదాపు ఒక పుష్పవతైన మొదటి సంవత్సరం వరకు, తర్వాత మెనోపాస్కి ముందు కొన్ని సంవత్సరాలు ముందుగా కూడా, చిన్నప్పుడేమో హార్మోన్లు ఇంకా సక్రమంగా పని చేయకపోవటం వలన, అవి వాటి పనితీరు నేర్చుకుంటూ ఉండటం వలన మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు అండం విడుదల కాకపోవచ్చు పుష్పవతి అయిన తర్వాత. అలాగే మెనోపాస్కి ముందు కొన్ని సంవత్సరాలు ఏంటి, దాదాపుగా ఒక 5 నుండి 10 సంవత్సరాలు ముందుగా ఏమవుతుందంటే ఈ అండాల నిల్వ తగ్గిపోతూ ఉండటంతో హార్మోన్ల స్థాయి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని అండోత్పత్తి మామూలుగా 20-30 సంవత్సరాల వయసు మధ్యలో టెన్షన్గా కరెక్ట్గా ప్రతి నెల అండం విడుదల కావాలి స్త్రీ యొక్క ఆరోగ్యం కనుక బాగుంటే. కానీ మెనోపాస్ ముందు 40 నుండి 50 సంవత్సరాలు 30 నుండి ఇది కొంచెం తేడా వస్తుంది. ఇంకా దాదాపు 40కి వచ్చేటప్పటికి దాదాపుగా అండం విడుదల అనేది జరగదన్నమాట. స్త్రీలందరిలో కూడా ఇది ఒకేలా ఉన్నప్పుడు ఈ సంతానలేమి సమస్య కొందరు స్త్రీలలో ఎందుకు వస్తుందండి? అంటే సంతానలేమికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రత్యేకంగా అండోత్పత్తి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, ఈ ఓవ్యులేషన్ అనేది కొంతమంది స్త్రీలలో జరగదు, పూర్తిగానైనా జరగదు, ఎనోవ్యులేషన్ అంటారు. లేదా జరుగుతూ ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి, లేదా అండం సరిగ్గా బలంగా తయారవకుండా సరైన సైజుకి రాకుండానే ఎగ్ రిలీజ్ అవటం జరుగుతుంది, డిసోవ్యులేషన్ అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో గర్భధారణకి పరిస్థితులు అనుకూలంగా ఉండవన్నమాట. ఇది ఎందుకు జరగదంటే, నేను మీకు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఇప్పుడు ఈ హార్మోన్లు అనేవి బ్రెయిన్లో హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథుల నుంచి వస్తాయి, అక్కడ నుండి మొదలన్నమాట. అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2 భాగాలుగా విభజించారు అండోత్పత్తి జరగని స్త్రీలని 2 గ్రూపులుగా. మొదటి గ్రూప్లో ఏమిటంటే వీరికి అండాల నిల్వ సరిగ్గానే ఉంటుంది, కానీ హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథుల నుండి హార్మోన్లు సరిగ్గా విడుదల కాకపోవటం వలన అవి అండాశయాన్ని ప్రేరేపితం చేయలేవు అండం విడుదల చేయటానికి, అందుకని ఆ హార్మోన్ల లోపం అన్నమాట. ఇకపోతే రెండవ రకం ఏంటంటే హైపోథాలమస్ పిట్యూటరీ వాటి నుండి వచ్చే హార్మోన్స్ అన్నీ చక్కగానే పనిచేస్తాయి, అయితే అండాశయాలు ఆ హార్మోన్లకి స్పందించటం లేదు, అందుకని అండోత్పత్తి జరగదన్నమాట. దీన్ని WHO గ్రూప్ 2 అని అంటారు. మనకి ముఖ్యంగా కనపడేది ఈ 2వ రకం గ్రూప్. ఈ 2వ రకంలో మనకి ముఖ్యంగా చెప్పుకోదగింది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా PCOS అనే వ్యాధి. ఈ PCOS ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక 5-6 హార్మోన్లలో తేడా ఉండటం, దానివలన అండోత్పత్తి జరగకపోవటం, దానితోటి ఓవేరియన్ స్టీరాయిడోజెన్సిస్ అంటే అండాశయం నుండి తయారయ్యే హార్మోన్లు, పిట్యూటరీ నుండి తయారయ్యే హార్మోన్లు, వీటిల్లో తేడాలు రావటం, దాంతో పురుష హార్మోన్లు ఎక్కువ కావటం, నెల నెల అండో విడుదల కాకపోవటం అనేది జరుగుతుంది. ఇది అత్యంత సాధారణమైన సమస్య. ఎక్కువగా మనం ఇన్ఫర్టిలిటీ, ఎనోవిలేషన్, అండం విడుదల కాకపోవటం మూలాన సంతానం కలగట్లేదు అన్న వాళ్ళల్లో ముఖ్యంగా మనం చూసేది పీసీఓ సమస్య. తర్వాత ఇంకా కొన్ని శరీరంలో మిగతా హార్మోన్లకు కూడా దీంట్లో ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకి థైరాయిడ్ హార్మోన్ లోపం ఉన్నా ఎక్కువ పనిచేసినా, మరి లేదా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పిట్యూటరీ నుండి అది ఎక్కువగా స్రవించినా తక్కువగా స్రవించినా, వీటిలో తేడాలు వస్తే కూడా మనకి అండం విడుదల కాకపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఓవేరియన్ రిజర్వ్ అంటారు, అంటే అండాల నిల్వ అనేది అందరి స్త్రీలలో ఒకేలా ఉంటుందా? ఉండదు. ఈ మధ్య దీనికి చాలా ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే స్త్రీలు వాళ్ళ చదువులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, మరి సంతానం కలిగే లోపల వాళ్ళు జీవితంలో వాళ్ళు ఒక దశకి చేరుకోవాలి, వారికి ఒక ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఉండాలి అన్న ఆలోచనలతో ఎప్పుడైతే పెళ్ళైన వెంటనే పూర్వకాలంలాగా 16-18 ఏళ్ళకి పెళ్ళైపోవటం, 20 ఏళ్ళకల్లా పిల్లలు పుట్టడం, 22-23 కల్లా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోవటం ఇలా జరిగేది పూర్వం. అందుకని ఈ అండాల నిల్వ అనే సమస్య అసలు వచ్చేది కాదు. అయితే ఇప్పుడు రాను ప్రపంచం మొత్తం మీద మనకి భారతదేశంలో కూడా రాను సంతానోత్పత్తి వయసు వెనక్కి వెళ్తూ ఉంది. ఎందుకంటే స్త్రీలు వాళ్ళు మనం ఇప్పుడు చెప్పుకున్న కారణం కెరీర్ వైజ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకి అత్యుత్తమమైన జీవితం అందించాలని అనుకుంటున్నారు, అందులో కూడా తప్పు లేదు.
అయితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి శరీరంలో తేడాలు వస్తాయి. ఈ బయలాజికల్ క్లాక్ అనేది అది అలా నడుస్తూనే ఉంటుంది. అందుకని ఈ వయసుతో వచ్చే మార్పుల్ని మనం ఆపలేము. ఈ అండాల నిలవ అనేది కూడా ప్రతి వాళ్ళలో ఒకే మాదిరిగా ఉండదు. ఇప్పుడు కొంతమందికి మెనోపాస్ ముందుగా వచ్చేస్తుంది, అంటే అసలు 40 కంటే ముందుగానే కొంతమందికి మెనోపాస్ వస్తుంది, దీన్ని ప్రిమెచ్యూర్ మెనోపాస్ అంటాం. కొంతమందికి చాలా ఆలస్యంగా 55 ఏళ్ళు వచ్చినా ఇంకా వస్తూనే ఉన్నాయండి, మాకు బహిష్లు అవుతూనే ఉన్నాయి, ఏమన్నా ప్రమాదమా అని వస్తారు. అంటే ఈ రకమైన తేడాలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే వాళ్ళు పుట్టేటప్పటికీ ఈ అండాలు సంఖ్య ఫలానా ఇంత ఉంటుందని చెప్పుకున్నాం. కొంతమందిలో ఎక్కువ ఉండొచ్చు, కొంతమందిలో తక్కువ ఉండొచ్చు. తక్కువగా ఉన్న వాళ్ళకి అవి ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఆ అండాల సంఖ్య ఎప్పుడైతే 1000 కంటే తగ్గిపోయిందో అప్పటికి మెనోపాస్ దశ మొదలవుతుందన్నమాట. ఇంకా ఓవ్యులేషన్ జరగదు, బహిష్లు కావటం కూడా జరగదు. సో అందుకని కొంతమందిలో తక్కువ సంఖ్యతో పుట్టిన వాళ్ళకి చాలా తొందరగా పోతాయి. కొంతమందికి మెనార్కి వచ్చిన 1-2 ఏళ్లలో బహిష్లు ఆగిపోతాయి, కొంతమందికి 20కి, కొంతమందికి 30కి, ఆ రకంగా అనమాట. కానీ సహజంగా ఏంటంటే మామూలుగా అంతా నార్మల్గా సహజంగా ఉన్నప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఈ నిల్వ తగ్గిపోవటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఈ నిల్వ తగ్గిపోయిందో మనకి శరీరంలో కావలసిన హార్మోన్లు ఉత్పత్తి కావు. అందుకని కొంచెం ప్రతీ నెల అన్నం విడుదల కావటం అనేది జరగకపోవచ్చు. తర్వాత హార్మోన్లు తక్కువ కావటంతో ఇంకా త్వరగా మెనోపాస్ అనేది రావచ్చు, దాంతో ప్రెగ్నెన్సీ రావటం కూడా కష్టమైపోతుంది. అందుకని ఇటువంటి స్త్రీలు ఎవరికైతే అండాల నిల్వ తక్కువ ఉందో అటువంటి వారు ఇంకా ఇంకా గర్భిణి ఇప్పుడప్పుడే వద్దు, ఇంకా కొన్నాళ్ళు ఆగుదాం కొన్ని సంవత్సరాలు అని అనుకుంటే ఏమవుతుందంటే ఈ లోపల వారికి ఉన్న అండాల నిల్వంతా అయిపోతుంది. అయిపోతే ఇంకా వారికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. ఇంకా గర్భధారణ జరగాలి అంటే వేరే దాత నుండి అండం గ్రహించి దానిని భర్త యొక్క స్పర్మ్తో ఫెర్టిలైజ్ చేసి డోనర్ ఎగ్ అంటారు, అటువంటి చికిత్స చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకని ఈ ఒవేరియన్ రిజర్వ్ అనేది ఈ కాలంలో చాలా 30 సంవత్సరాలు దాటిన తర్వాత ముఖ్యంగా చూడవలసి వస్తుంది. అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వారి ఉద్యోగినులని ఎంకరేజ్ చేయటం కొరకు పని ఎక్కువ చేయటానికి వాళ్ళు అంటే మీ ఎగ్స్ ఇప్పుడు తీసి వీటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసి తర్వాత కనొచ్చు, ఆ ఎగ్స్ని వాడుకోవచ్చు ఫ్రీజ్ చేసి పెట్టి అని కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నారన్నమాట ఆ ఎక్స్టెంట్ వరకు. ఈ సంతాన లేమికి ప్రధాన కారణమైన ఈ అండోత్పత్తి జరగకపోవడానికి స్త్రీలకి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయండి? చికిత్సా విధానాలు మనకి మొట్టమొదటగా మేము వాడే మందు ఏంటి అండం విడుదల కావటానికంటే క్లోమిఫెన్ సిట్రేట్. క్లోమిఫెన్ సిట్రేట్ అంటే టాబ్లెట్ లాగా? టాబ్లెట్, ఇది చాలా సింపుల్ టాబ్లెట్, ఈ పెద్దగా ఖరీదు కూడా కాదు. అయితే ఈ మాత్రలు దాదాపు గత 50 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నారు, అందుబాటులోనే ఉన్నాయి. ఈ క్లోమిఫెన్ సిట్రేట్ అనే మాత్ర ఎలా పనిచేస్తుందంటే ఇది అండాల నుండి అండం విడుదల కావటానికి అండాలని ప్రేరేపిస్తుందన్నమాట. అంటే మెదడు నుండి వచ్చే హార్మోన్లని పెంచుతుంది, అందుకని అండాల యొక్క స్టిమ్యులేషన్ ఎక్కువ అవుతుంది, దాంతో ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే అండం విడుదలైనప్పుడు వాళ్ళు లోపల మిగతా పరిస్థితులను బట్టి భార్యాభర్తలిద్దరూ అండం ఎప్పుడు విడుదలవుతుందో చూసుకుని ఆ సమయంలో కలయిక ద్వారా ప్రెగ్నెన్సీని సాధించవచ్చు. లేదు అంటే ఒకవేళ ఫెలోపియన్ ట్యూబ్స్లో అది ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా మరీ ఆలస్యం అవుతూ ఉన్నా ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్ వంటి ప్రక్రియల ద్వారా అటువంటి పద్ధతుల ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇకపోతే ఐవీఎఫ్, ఇక్స్ ఇటువంటి వాటికి కూడా అంటే ముఖ్యంగా వాటికి వేరే ఇంకా బలమైన మందులు వాడతారు. వాటికి మామూలుగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావటానికి కానీ లేదా ఐఓఐ చేయటానికి కానీ క్లోమిఫెన్ సిట్రేట్ అనే మందు వాడతారు. మీరు చెప్పినట్టు ఈ క్లోమిఫెన్ సిట్రేట్ మందు వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అంటే చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు కనుక పెద్దగా చెప్పుకోదగిన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మామూలుగా చిన్న చిన్నవి అంటే కొంచెం పొట్ట ఉబ్బరంగా అనిపించడం లేదా కడుపులో తిప్పినట్టు అనిపించడం, వాంతికి వచ్చినట్లు అనిపించడం ఇటువంటివి జరగవచ్చు. కొంతమంది కొంచెం జుట్టు ఎక్కువగా రాలిపోతుంది అని చెప్తారు. మరి వేడిగా అనిపించడం, చెమటలు పట్టడం, ఎందుకంటే ఇది మెదడు నుండి వచ్చే హార్మోన్స్ని కూడా ప్రభావితం చేస్తుంది కనుక అటువంటి లక్షణాలు రావచ్చు. అయితే ఈ క్లోమిఫెన్ సిట్రేట్ మందు వలన మామూలుగా ఎక్కడో చాలా అరుదుగా వచ్చే కాంప్లికేషన్లు రెండు. మొట్టమొదటిది విజువల్ డిస్టర్బెన్సెస్, అంటే కళ్ళు మసగ్గా అనిపించడం లేదా సరిగ్గా కనపడకపోవటం, ఒక్కొక్క వస్తువు రెండు రెండుగా కనిపించడం, ఇటువంటి చూపులో ఏదైనా తేడా వస్తే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇకపోతే రెండవ సమస్య ఏంటంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటారు, OHSS అంటారు. ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటే కొంతమందికి వాళ్ళ శరీరం యొక్క తత్వాన్ని బట్టి అదే డోస్ ఇచ్చినా కూడా, అంటే మామూలుగా 50 మిల్లీగ్రాముల టాబ్లెట్ ఉంటుంది,
బహిష్ట అయిన రెండో రోజు నుంచి కానీ మూడో రోజు నుండి కానీ మొదలుపెట్టి ఒక ఐదే ఐదు మాత్రలు వాడతారు ఇవి మాత్రలు. అయినా కూడా కొంతమంది మామూలుగా స్పందిస్తారు, కొంతమంది అతిగా స్పందిస్తారు, వాళ్ళ అండాశయాలు అతిగా స్పందిస్తాయి. ఆ హైపర్ స్టిమ్యులేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే అండాశయాలు మామూలుగా చిన్నగా ఇంత ఇంత ఉండే అండాశయాలు బాగా పెద్దవైపోయి ఒక పెద్ద బంతిలాగా అంత సైజ్ అయిపోయి వాటిలో చాలా ఎక్కువ ఎక్కువ ఫాలికల్స్ పెద్ద పెద్ద సిస్టులు తయారైపోయి దాంతో పొట్ట లోపల నీరు చేరి ఊపిరితిత్తుల్లో నీరు చేరి అమ్మాయికి చాలా ఆయాసంగా ఊపిరి పీల్చుకోలేకుండా ఇంకా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఇటువంటి కిడ్నీ ఫెయిల్యూరు ఇటువంటి సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. అందుకని చెప్పే ఈ క్లోమిఫెన్ సిట్రేట్ మందు వాడేటప్పుడు మామూలుగా అన్నం విడుదల అవుతుందా లేదా అని చెప్పి పరీక్షలు చేసి చూస్తాం. ఎంత చిన్న డోస్ అవసరమైతే అంత చిన్న డోస్ మాత్రమే ఇస్తాం. ఆ చిన్న డోస్తో కనుక మనకు ఫలితం లేకపోతే అండం విడుదల కాకపోతే తర్వాత కొద్ది కొద్దిగా డోస్ పెంచుకుంటూ కొంతవరకు వెళ్ళవచ్చు అన్నమాట. అందుకని ఇటువంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా చూడాలి. మామూలుగా ఇది ఎలా పనిచేస్తుంది అని చూడడానికి ఒక పరీక్ష ఏమో నెత్తుల్లో హార్మోన్ స్థాయిలు చూడటం, రెండవ పరీక్ష అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూడటం. ఈ మందులు వాడిన మాత్రలు వేసుకున్న తర్వాత బహిష్ట అయిన రోజు నుండి 7 లేక 8 రోజు నుండి స్కాన్ చేసి చూస్తారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ట్రాన్స్వజనల్ స్కాన్ చేస్తారు. దాంట్లో మనకు అండాశయాలు చాలా స్పష్టంగా కనపడతాయి. అండాశయాల్లో ఎన్ని అండాలు పెరుగుతున్నాయి, ఈ అండాల యొక్క సైజ్ ఏముంది, ఇవి ఎంత సైజుకి వచ్చినాయి, ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా అది దాదాపు 18 మిల్లీమీటర్ల సైజుకు కనీసం ఒకటైనా వచ్చిన తర్వాత అది విడుదల కావడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అదే సమయంలో ఆ విడుదలకు ఇంజెక్షన్ తర్వాత భార్యాభర్తల కలయిక అనేది జరిగితే కనుక ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ క్లోమిఫెన్ సిట్రేట్ అనేది ఎన్నాళ్ళు వాడచ్చు అంటారు, అంటే గుణం ఎన్నాళ్ళ వరకు గుణం కనబడడానికి వెయిట్ చేస్తారు? ఈ క్లోమిఫెన్ సిట్రేట్ అనేది దురదృష్టవశాత్తు దీర్ఘకాలికంగా వాడటానికి వీల్లేదు. యూజ్ మంచిది కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మందులు మనం ప్రకృతి యొక్క సాధారణమైన లోపలి సైకిల్ని మారుస్తున్నాం. మనం మందులు వాడడం ద్వారా మనం ఆర్టిఫిషియల్గా చేస్తున్నాం, ఆ ఓవరీని మనం ప్రేరేపిస్తున్నాం. అందుకని చెప్పి ఏమిటంటే యాక్చువల్గా కొన్ని ఒకప్పుడు చాలా కొన్ని స్టడీస్ వచ్చినాయి అంటే ఈ క్లోమిఫెన్ సిట్రేట్ ఎక్కువగా వాడటం వల్ల ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది అని చెప్పి. కానీ తర్వాత మళ్ళీ చాలా అధ్యయనాలు చేసి అది రెండు కోయిన్సిడెంటల్ కానీ దీని వలన క్యాన్సర్ రావటం అనేది జరగదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. అయినా కూడా గైడ్ లైన్స్ ఏమిటంటే ఎప్పుడైనా ఒకేసారి 6 నెలల మించి వాడడం మంచిది కాదు, జీవితకాలం మొత్తంలో సంవత్సరం మించి వాడడం మంచిది కాదు. అందుకని ఒకవేళ 6 నెలల్లో కనుక మనకి రెస్పాన్స్ రాకపోతే మళ్ళీ తిరిగి వేరే చికిత్స వాడడమా లేకపోతే ఇంకేమి చేయాలి, ఏదైనా మిస్ అవుతున్నామా, వేరే ఇన్వెస్టిగేషన్ చేసి చూడటమా, ఇంకెక్కడ ఏమి లోపం ఉంది అన్నది చూసుకోవాలి. అంటే ఈ క్లోమిఫెన్ సిట్రేట్ వాడడం వల్ల 100కి 100% ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా? దురదృష్టవశాత్తు లేదు, ఎందుకంటే ఒకవేళ దీంతోనే 100కి 100 పాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తే అసలు ఇంకో చికిత్స విధానమే అవసరం ఉండదు. అంటే ఇది సింపుల్ ట్యాబ్లెట్, సింపుల్ మెథడ్ కనుక పెద్దగా ఖర్చు ఉండదు, వాళ్ళకి పెద్దగా ఫాలోఅప్ కూడా ఉండదు. దీంతో ప్రెగ్నెన్సీ వస్తే చాలా సంతోషం అన్నమాట. అయితే మామూలుగా 6 నెలలు వాడినప్పుడు 100కి దాదాపు 40%, అతిగా ఎక్కువగా అనుకుంటే 50%, అంతకు మించి రావు ప్రెగ్నెన్సీస్. ఓన్లీ 50% మ్యాక్సిమమ్, ఇందులో కూడా మ్యాక్సిమం 80% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ వచ్చే వాళ్ళల్లో 80% మందికి మొదటి 3 నెలల్లోనే వస్తాయి. అందుకని మామూలుగా ఏం చేస్తామంటే ఈ ఎగ్ అసలు రిలీజ్ కాకపోతే, అంటే రెండు రకాలు ఉంటాయి క్లోమిఫిన్ పనిచేయకపోవడానికి. మొదటిది క్లోమిఫిన్ రెసిస్టెన్స్ అంటారు, అంటే మనం ఇది వాడినా కూడా అండాశయం నుండి అండాలు విడుదల కావట్లేదు అని అర్థం. మరి ఇటువంటప్పుడు దీన్ని డోస్ పెంచడం లేదంటే ఇంకొక మందు యాడ్ చేయటం చూసుకోవాలి. లేదా రెండోది క్లోమిఫిన్ ఫెయిల్యూర్, అంటే ఇది అసలు ఒకవేళ మనకి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటే కూడా రిలీజ్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నమాట, అటువంటప్పుడు కూడా వేరే పద్ధతులు చూడాలి. ఇంకా ఎగ్ రిలీజ్ అవుతున్నా రావట్లేదంటే ఇంకెక్కడో ఏదో మిస్ అవుతున్నామని అర్థం, ట్యూబ్లో బ్లాక్ ఉండొచ్చు లేదా భర్త వైపు నుంచి ఇది ఉండొచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన సంగతి ఏమిటంటే చాలామంది ఇప్పుడు విదేశాలకు వెళ్తున్న అమ్మాయిలు చాలామంది ఉంటారు, మరి అక్కడ వాళ్ళకి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇన్సూరెన్స్లు ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. అందుకని వాళ్ళు మామూలుగా అడుగుతూ ఉంటారు, ఒక ప్రిస్క్రిప్షన్ రాసివ్వండి మేము అక్కడికి వెళ్ళి వాడుకుంటాం, 6 నెలలు వాడచ్చు అన్నారు కదా అని చెప్పి. కానీ భయం ఏంటంటే ఈ మొత్తం ఈ చికిత్స అనేది డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి, అది కూడా స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో. ఎందుకు అంటే ఇందాక మీకు చెప్పాను కదా కాంప్లికేషన్స్,
ఏదైనా కాంప్లికేషన్ కనుక వచ్చిందంటే ఇది చాలా సమస్య అవుతుంది మళ్ళీ. అందుకని తప్పనిసరిగా చేస్తున్నప్పుడు ఈ సైకిల్స్ని మానిటరింగ్ అంటారు, ఫాలిక్యులర్ మానిటరింగ్. అంటే ఫాలికల్స్ అసలు ఎన్ని డెవలప్ అవుతున్నాయి, ఎంత సైజ్ డెవలప్ అవుతున్నాయి, అసలు డెవలప్మెంట్ ఉందా లేదా, మరి ఎక్కువగా డెవలప్ అయిపోతా ఉందా ప్రమాద సూచికగా, ఇటువంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. అవి చూసుకుని దాన్ని బట్టి ఒక నెల ఏ రకంగా అయితే మనకి రిజల్ట్ వచ్చిందో అది చూసుకుంటూ దాన్ని బట్టి టైట్రేట్ చేసుకోవాలి నెక్స్ట్ డోస్ని. క్లోమిఫిన్ వాడినప్పుడు ఖచ్చితంగా కవల పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది. మామూలుగా మీరు సహజంగా మామూలు జనరల్ పాపులేషన్లో తీసుకుంటే 80 మందిలో ఒకళ్ళకి మాత్రమే కవలలు పుడతారు. అయితే క్లోమిఫిన్ వాడేటప్పుడు మాత్రం 10 గర్భిణీల్లో ఒకటి కవల పిల్లలు ఉంటారు. అంటే మీరు కవల పిల్లలు పుడితే మంచిదే కదా, 2 బర్డ్స్ అట్ 1 షాట్ అన్నట్టు ఒకేసారి ఇద్దరు పుట్టేస్తారు కదా అని అనుకోవచ్చు, కానీ అలా కాదు. ఎందుకంటే కవలలు ఎప్పుడైతే ఉన్నారో ప్రెగ్నెన్సీ రిస్క్ కూడా పెరుగుతుంది. అబార్షన్స్ అవుతాయి, ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి, పిల్లలు చిన్నగా పుడతారు. చిన్నగా పుట్టినప్పుడు వాళ్ళకి న్యూరలాజికల్ డెవలప్మెంట్ అది బాగుండకపోవచ్చు, రేపు పొద్దున కాంప్లికేషన్స్ రావచ్చు, వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు డెలివరీ టైంలో. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. మరి ఇంకా ట్రిప్లెట్స్ అవి మరీ అంత ఎక్కువ కాదు, అంత ఎక్కువగా కాదు, కానీ కవల పిల్లలు మాత్రం తప్పనిసరిగా మామూలు జనరల్ పాపులేషన్లో కంటే క్లోమిఫిన్తో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కవలలు పుట్టడం ఎక్కువ. అండోత్పత్తికి అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి తెలుసుకునే ముందు మరో చిన్న విరామం తీసుకుంటాం. ఈ మెడిసిన్ యూసేజ్ వల్ల ఒకవేళ రిజల్ట్ రాకపోతే ఇంకా ఇతర చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి? క్లోమిఫిన్ తోటి కనుక రాకపోతే, ఎప్పుడైనా మొట్టమొదటి డ్రగ్ వాడేది క్లోమిఫిన్ సిట్రేట్, అది సింపుల్ మెథడ్, ప్రపంచంలో ఎక్కడైనా అదే మందు వాడతారు. అయితే ఇంకా కొన్ని అరోమేటేజ్ ఇన్హిబిటర్స్ అని చెప్పి లెట్రోజాలు, టెమాక్సిఫిన్ ఇటువంటి మందులు కూడా ఉన్నాయి, కానీ మనకి భారతదేశంలో లెట్రోజాల్ అనే మందుని ఈ మధ్య క్రితం సంవత్సరం దాన్ని బ్యాన్ చేయటం జరిగింది, అది మనకి దొరకటం లేదు, విదేశాల్లో వాడుతూనే ఉన్నారు. సో ఆ మందుతో కూడా ఫలితాలు క్లోమిఫిన్ కంటే ఇంకా కొంచెం మెరుగ్గా ఉంటాయన్నమాట. మరి వీటితో కాకపోయినప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనం ఇందాక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రూప్ 1 అని చెప్పుకున్నాం, అంటే పిట్యూటరీ హైపోథాలమస్, వీటిలో లోపాలు. క్లోమిఫిన్తో కనుక అండం విడుదల కాకపోతే ఇంజెక్షన్స్, గనడోట్రోఫిన్ ఇంజెక్షన్స్, అంటే పిట్యూటరీ నుండి హార్మోన్స్ ఏవైతే ఉత్పత్తి అవుతాయో ఆ ఇంజెక్షన్స్ ఇస్తారన్నమాట. ఈ గొనడోట్రోఫిన్స్ ఇంజెక్షన్స్ అంటే ఇవి కూడా ఓవరీని ప్రభావితం చేయటం ద్వారానే అండోత్పత్తిని ప్రేరేపిస్తాయి. అయితే ఒకటేంటంటే వీటితోటి అండోత్పత్తి అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది, బాగా జరుగుతుంది, రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. అదేవిధంగా కాంప్లికేషన్లు కూడా ఎక్కువే, అంటే ఈ ఇంజెక్షన్లు చాలా ఖరీదు ఎక్కువ, మరి వాటితోటి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ కూడా ఎక్కువగానే రావచ్చు, మరి కవర్లలు అంతకంటే ఎక్కువ కూడా ఎక్కువగానే పుట్టవచ్చు. అందుకని ఇవి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ కింద ఎప్పుడు వాడరు. మామూలుగా ఐవీఎఫ్, ఎక్సి అటువంటి పద్ధతులు చేసేవారికి మాత్రం ఈ గనడోట్రోఫిన్స్ వాడతారు. తర్వాత పీసీఓ ఉన్న వాళ్ళకి ఒట్టి క్లోమిఫిన్తో కనుక వాళ్ళకి సరైన ఫలితం లేనప్పుడు వారికి మెట్ఫార్మిన్ అనే మందు కూడా వాడతారు. మెట్ఫార్మిన్ అనే మందు ఏంటంటే, ఇది ఇన్సులిన్ సెన్సిటైజర్ అంటారు దీన్ని. అంటే వీళ్ళకి పీసీఓ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం మూలాన హార్మోన్లలో చాలా తేడాలు వస్తాయి, దానివల్ల కూడా అండం విడుదల కాదు. సో ఒట్టి క్లోమిఫిన్ ఒకటి పనిచేయనప్పుడు మెట్ఫార్మిన్ కూడా ఇవ్వటం ద్వారా వీరికి అండోత్పత్తి మంచి ఫలితాలు సాధించవచ్చు, మనం అవకాశాలు ఉంటాయి. ఇది కూడా పనిచేయకపోతే ఇంకా తర్వాత, అందులో ముఖ్యంగా ఈ పీసీఓల్లో రకరకాలు ఉంటాయన్నమాట. కొంతమందికి చాలా పెద్ద పెద్ద ఓవరీస్, వాటిలో మరీ ఎక్కువ ఎక్కువగా సిస్టులు, వీటి వలన ఆ సిస్టులన్నీ ఒక స్టేజ్లో అరెస్ట్ అయిపోవటం వలన ఇమ్మెచ్యూర్గా ఈ ఏఎంహెచ్ అనే హార్మోన్ బాగా ఎక్కువ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి ఒవేరియన్ ల్యాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అని చేస్తాం నెక్స్ట్. అంటే ల్యాప్రోస్కోపీ పద్ధతి ద్వారా, ల్యాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ అంటారు కదా, ఇది చాలా ఒక సన్నటి ట్యూబ్ బొడ్లోంచి లోపలికి పంపించి ఈ పక్కల్లో సన్నటి 1/2 మిల్లీమీటరు రంధ్రాలు చేసి, 1/2 మిల్లీమీటర్ కూడా లేదు ఈ మధ్యకాలంలో, 3 మిల్లీమీటర్లే, 0.5 మిల్లీమీటర్ అనమాట, అంత సన్నటి రంధ్రంలోంచి పనిముట్లు పంపించి ఈ అండాశయాల్లో ఉన్న సిస్టుల్ని పంక్చర్ చేయటం అనమాట. అవి పంక్చర్ చేయటం ద్వారా గర్భిణీ నిలిచే అవకాశాలు దాదాపు 60% వరకు మళ్ళీ పెరుగుతాయి. అందుకని ఈ చికిత్సలు ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి, ముందు చాలా సాధారణమైన చికిత్స, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండేది, ఖర్చు తక్కువైనది, మంచి ఫలితాలను ఇచ్చేది, అది పనిచేయకపోతే తర్వాత ఇంకొక మందు, అది కాకపోతే ఇంకొక ఇంజెక్షను, అది కాకపోతే ల్యాప్రోస్కోపీ, ఈ రకంగా
చికిత్స చేస్తాం. అంటే ఈ అండోత్పత్తికి జరిగే చికిత్స విధానంలో కంటిన్యూస్గా డాక్టర్స్ మానిటరింగ్లో మానిటర్ చేస్తూ ఉండాలని చెప్పారు. అయితే పేషెంట్ ఎన్నాళ్ళకి ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది? మామూలుగా అల్ట్రాసౌండ్ స్కాన్ కోసం 8వ రోజు నుంచి ఆ రకంగా రమ్మంటాం. ఎగ్ యొక్క సైజుని బట్టి అది తిరిగి ఎప్పుడు రావాలి. మామూలుగా రోజుకి 1-2 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటుంది దాని పరిణామం అనమాట. ఈ క్లోమ్ఫిన్ సిట్రేట్ వాడే వాళ్ళని మామూలుగా 8వ రోజు నుండి స్కాన్ కొరకు రమ్మంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ ఫాలిక్యులర్ మానిటరింగ్ చేయటం కొరకు, అంటే ఎగ్ ఎన్ని ఎగ్స్ పెరుగుతున్నాయి, ఏ సైజుకి వస్తున్నాయి అని చూసుకోవటానికి. సో మామూలుగా ఒక కనీసం ఒక ఎగ్ అయినా పరిమాణం 18 మిల్లీమీటర్లు కనుక వస్తే అది రెడీగా ఉంది, ఇంకా రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వటానికి అని అర్థం. అంటే ఎగ్ రిలీజ్ అవ్వటానికి సహాయం కొరకు వేరే హెచ్సిజి అనే ఇంజెక్షన్ కూడా ఇవ్వచ్చు. అది ఇచ్చిన తర్వాత దాదాపు 36 గంటల్లో అండోత్పత్తి అవుతుంది. ఆ సమయంలో కలిసి ఉండమని సలహా చెప్తాం అనమాట వారికి. లేదా ఐఓఐ చేసేటట్టయితే ఆ సమయంలో 36 గంటల్లో ఐఓఐ కొరకు రమ్మని చెప్తాం. ఓకే డాక్టర్ గారు, అండం విడుదల కాకపోవడానికి కారణాలు, విడుదల కావడానికి మనకు అందుబాటులో ఉన్న చికిత్స విధానాల గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు డాక్టర్స్ టాక్ గైనకాలజీ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు